ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా, అది కొట్టేసి దాని పక్కన ఒక గంట వస్తుంది, అది కూడా కొట్టేశారనుకోండి, మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు డైలీ ఏంటంటే డైలీ జరిగిన కరెంట్ అఫైర్స్, ఏవైతే కరెంట్ అఫైర్స్ ఏవైతే వచ్చాయో డైలీగా దానికి సంబంధించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు టైం దొరక నేను కరెంట్ అఫైర్స్ చేయట్లేదు, బట్ ఈరోజు నుండి వీడియో అనేది చేస్తాను. అయితే ఇది మనకి 13th కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టయితే నేపాల్ రాజధాని కఠమండూలో విమాన ప్రమాదం అన్నమాట. అయితే విమాన ప్రమాదం అనేది జరిగింది ఎక్కడ, నేపాల్ రాజధాని కఠమండూలో జరిగింది. అయితే నేపాల్ రాజధాని కఠమండూలో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారట. నెక్స్ట్ అంతేకాకుండా మార్చి 12న యుఎస్ బంగ్లా ఎయిర్లైన్స్కు చెందిన బాంబార్డియన్ DAF-8Q-400 విమానం బాంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయలుదేరి కఠమండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓకేనా? అయితే ఇది విమానంలో 33 మంది నేపాలీలు ఉండగా 32 మంది బంగ్లాదేశీయులు, చైనా, మాల్టీవులకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మహారాష్ట్రలో వేలాది మంది రైతులు ఆందోళన అట. అయితే ఎందుకంటే మండేటెండలో బొబ్బేలెక్కిన పాదాలతో 6 రోజుల పాటు 180 కిలోమీటర్లకు నడిచి తమ సమస్యల పరిష్కారం కోసం ముంబైకి చేరుకున్న వేలాది మంది రైతులకు ఆందోళన మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రైతులు డిమాండ్లలో దాదాపు అన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ మార్చి 12 ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ఫడ్నవీస్ అసెంబ్లీ బయట మాట్లాడుతూ రైతులు ఆదివాసీల ప్రతినిధులతో సమావేశమయ్యామని, ఆదివాసీలు సాగు చేస్తున్న అటవీ భూములను వారికి బదిలీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే 2005కు ముందు నుంచి ఆ భూమిని తామే సాగు చేస్తున్నట్లు గిరిజనుల ఆధారాలు చూపించాలని వెల్లడించారు. సిపిఎం అనుబంధ అఖిల భారత కిసాన్ సభ రైతుల పోరాటానికి నేతృత్వం వహించారనమాట. అయితే ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టయితే చూడండి, పబ్లిష్ డేట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూపీలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభం అనేసి ఇవ్వడం జరిగింది. అయితే యూపీలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం అనేసి అడగగానే ఇక్కడ చూడండి, భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దంపతులతో పాటు ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించారు. దీన్దయాల్ ఉపాధ్యాయ కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శన సందర్శించారు. అనంతరం డిడియు ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చిత్రకూట్ నాటకాన్ని, అంటే రాముడి 14 ఏళ్ళ వనవాసాన్ని ప్రతిబింబించి తిలకించారు. అనంతరం వారణాసి పట్టణాల మధ్య నడిచే రైలును మోదీ ప్రారంభించారు. అంతకుముందు మోదీ మాక్రోన్ కలిసి ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రాన్ని మీర్జాపూర్ జిల్లా చాన్వే బ్లాక్లో ప్రారంభించారు. 75 మెగావాట్లు, ఓకేనా, 75 మెగావాట్ల ఉత్పత్తిని సామర్థ్యం ఉన్న ఈ సోలార్ ప్లాంట్ను 500 కోట్ల వ్యయంతో ఫ్రెంచ్ కంపెనీ ENGIE సాంకేతిక సహకారంతో నిర్మించారంట. ఓకేనా? ఇది ఎంత అంటే 500 కోట్లు, అది కూడా 75 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం సోలార్. ఓకేనా? నెక్స్ట్ దీని గురించి క్విక్ రివ్యూ చూడండి. ఏమిటి అంటే యూపీలో అతిపెద్ద సోలార్ విద్యుత్ కేంద్రం ప్రారంభం ఎప్పుడయ్యిందని అడుగుతాడు. మార్చి 12న ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రాన్. ఓకేనా? ఇది యాక్చువల్గా చూసుకున్నట్టయితే 12వ తారీఖు యొక్క కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇది 12వ తారీఖు యొక్క కరెంట్ అఫైర్స్ ఎప్పుడు పబ్లిష్ అయిందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకి జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి శాతం ఎంత అని అడిగితే 7.5% అని రాయాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించిన మార్చి 12న కేంద్రం గణాంకాల కార్యాలయం CSO గణాంకాలను విడుదల చేసింది. అయితే మనకి 7.5% అనేది పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు అనేది మనకి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి సూచి IAS వృద్ధి జనవరిలో 7.5% నమోదైంది. డిసెంబర్లో అయితే 7.1%, 2017 జనవరి 3.5% అయితే పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో భారీగా పెరిగిన ఆర్థిక సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే నిరాశలో ఉంది. ఓకేనా? ఇది మనకైతే అవసరం లేదు ప్రజెంట్. అయితే క్విక్ రివ్యూ చూసుకుందాం. ఇది యాక్చువల్గా ఏమిటి అంటే జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు ఎంత అని అడిగితే 7.5% అని ఇవ్వాలి. ఎప్పుడంటే మార్చి 12 నాటికి 7.5 ఉంది. ఎవరు చేశారంటే కేంద్ర గణాంకాల కార్యాలయం అనేది ఈ వృద్ధి రేట్ని లెక్కించడం జరిగింది. ఓకేనా? ప్రపంచ కప్ షూటింగ్లో తొలి స్థానంలో భారత్ తాను ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. మెక్సికోలో జరిగిన ISSF సీజన్ తొలి ప్రపంచ కప్ షూటింగ్లో భారత్ 9 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 9 పథకాలు చాలా 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 ఇంపార్టెంట్ ఇది. అయితే ఇందులో 4 స్వర్ణాలు, 4 కాంస్యాలు,
చూడండి, నాలుగు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు, ఒక రథతం. దీంతో 32 ఏళ్ల ప్రపంచ కప్ టోర్నీలో చరిత్ర తొలిసారి భారత్ పథకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఫస్ట్ టైం అంట. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ స్వర్ణాలు, మను బాకర్ మహిళ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మను బాకర్ ఓం ప్రకాష్ మిక్సర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, సాజర్ రిజ్వీ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, అఖిల్ శరణ్ పురుషులు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్. నెక్స్ట్ రజతం చూసుకుంటే అంజుమ్ ముద్గిల్ మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో రావడం జరిగింది రజతం. నెక్స్ట్ కాంస్యాలు చూసుకున్నట్టయితే రవికుమార్కి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, జీతు రామ్కి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మొహలి జోష్కి మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, మొహలి ఘోష్ దీపక్ కుమార్ చూసుకుంటే మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్. నెక్స్ట్ క్విక్ రివ్యూ చూసుకున్నట్టయితే చూడండి ఏమిటి అంటే ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్లో మార్చి 12 జరిగాయి. అది కూడా ఎక్కడ జరిగాయి? మెక్సికోలో. ఎవరెవరంటే పథకాల పట్టికలో అగ్రస్థానంలో భారత్ అనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి 9 పథకాలు రావడం జరిగింది భారతదేశానికి. అయితే ఇవి చూసుకున్నట్టయితే మనకు 12వ తారీఖు యొక్క కరెంట్ అఫైర్స్ ఇవి. సో 12వ తారీఖున వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ ఇవే. సో ఎలా మీకు డైలీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే చూడండి నేను 3:30కి నేను ఈ వీడియో చేశాను, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. మీరు అక్కడ చూ సో నాకు టైం దొరక్క నేను ఈ టైంలో కూడా వీడియోస్ చేస్తున్నాను. సో అది మీకోసమే. సో ఎంకరేజ్ చేయండి నన్ను, ఇంకా నేను మీకు ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. లైక్ చేయండి గైస్ ప్లీజ్. థ్యాంక్ యూ.